కొమరంభీమ ఆసిఫాబాద్ జిల్లా బెడ్జూర్ మండలంలో ప్రాణహిత నది ఉప్పొంగిపోవడంతో తలాయి పాపన్నపేట మొగవెల్లి సోమినితదర గ్రామాల్లో పత్తి ఇతర పంటలు పూర్తి స్థాయిలో నీటిమునిగాయి। తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి కోఆర్డినేటర్ శశిభూషణ్ సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ పాల్బాయ్ హరీష్ బాబు పరిశీలించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా మహారాష్ట్రలోనే డ్యామ్ గేట్లు ఎత్తడంతో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందని నష్టపోయిన రైతులకు ఎకరానికి 30,000 నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి వెంకటేష్ శ్రీవర్ధన్ తాజుద్దీన్ రైతులు తదితరులు పాల్గొన్నారు। ఉప్పొంగడం తోటి జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అన్వేష్ రెడ్డి గారు మరియు కోఆర్డినేటర్ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ కాచే శశిభూషణ్ గారు మన ప్రాంతానికి రావడం జరిగింది। ఇక్కడ జరిగినంత పంట నష్టం మొత్తం బెజూర్ మండలంలోనే 2000 ఎకరాలకు ఇప్పటికి పూర్తి పంట నష్టం జరిగింది। పాక్షిక పంట నష్టం కూడా ఇంకా వేరే ప్రాంతాల్లో జరిగింది కానీ పూర్తిగా పంట నష్టాన్ని అంచనా వేయడానికి ఇంకా వ్యవసాయ అధికారులు ఇంకా పూనుకోలే। 4 రోజుల క్రితం ఉప్పొంగిన ప్రాణహిత నది ఉప్పొంగినప్పుడు ఈ మన జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయడానికి వ్యవసాయ అధికారులు వచ్చారు కానీ ఇప్పుడు ఈ వాటర్ రిసీడ్ అయిన తర్వాత నీళ్లు వెనకకపోయిన తర్వాత ప్రాణహిత ఉధృతి తగ్గిన తర్వాత పంట నష్టాన్ని అంచనా వేయడానికి ఇంకా 2 రోజులు పడుతుందని చెప్పడం జరిగింది। మన అన్వేష్ రెడ్డి గారు మన వ్యాపార అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది। చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ। ఒక్కొక్క రైతు దాదాపు 25,000 నుంచి 30,000 రూపాయల పెట్టుబడి పెట్టి ఇవాల పంట చేతికొచ్చే దశలో కాయలు మురిగిపోయినాయి। ఇవాల పత్తి కాయలు మరి ఇటువంటి పరిస్థితుల్లో దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు। వీళ్ళకు రైతులకు భరోసా ఇచ్చి వీళ్ళకు ప్రభుత్వం తరపున మన దక్కాల్సిన నష్టపరిహారాన్ని ప్రభుత్వాన్ని నివేదించడానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది। ఒక్కొక్క ఎకరానికి రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ తరపున ఇదివరకు డిమాండ్ చేసినట్టు 30,000 రూపాయలు ప్రతి ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం। తప్పకుండా రైతులకు న్యాయం చేయడానికి అసెంబ్లీ లోపట బయట అసెంబ్లీలో మన సిఎల్పి నాయకులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఈ సమస్య మీద పోరాటం చేస్తారు। బయట అసెంబ్లీ బయట కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేస్తాం। తప్పకుండా ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తాం। ప్రతిపక్షంగా ఈ ప్రాంతంలో జరుగుతున్న సమస్యల మీద పోరాటం చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం। అదే ఒరబడిలో ఇవాళ ఈ ప్రాంతానికి రావడం జరిగింది। సోమిని శివారు కానివ్వండి తలాయి శివారు కానివ్వండి తిక్కపల్లి శివారు కానివ్వండి అటు మొగెల్లి శివారు కానివ్వండి ఇంకా మిగతా 4 మండలాలు చింతల మానేపల్లి బెజ్జూరు పెంచకలపేట మరియు దయగాం 4 మండలాల్లో సిర్పూర్ నియోజకవర్గంలో దాదాపు 5,000 ఎకరాలకు పంట నష్టం జరిగింది। మరి పత్తి పంట ఈ చేతికి వచ్చే పత్తి పంట పూర్తిగా మునిగిపోవడంతో అపారమైన నష్టం జరిగింది। రైతులను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది। తప్పకుండా ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులకు కానివ్వండి కలెక్టర్ గారికి కానివ్వండి మా నాయకులకు కానివ్వండి చేరవేయడానికి ఇది ఒక సాధనంగా ఉపయోగించుకున్నాం। ఈ కార్యక్రమానికి ఎంతో దూరాభారం నుంచి చాలా దూరం నుంచి హైదరాబాద్ నుంచి రొద్దున 4 గంటలకు లేచి ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేసి ఇక్కడికి వచ్చిన రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అన్వేష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా। అట్లే మన రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ శశిభూషణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా। తప్పకుండా దీని మీద వారి ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమవుతాం। ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం వచ్చే వరకు రైతులకు అండగా ఉంటామని సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంటున్నా। కాగజ్ నగర్ ఇన్ఛార్జ్ సిర్పూర్ ఇన్ఛార్జ్ హరీష్ బాబు గారు అలాగే కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ శశిభూషణ్ కాచే గారు ఈ మధ్యనే నియమితులైన జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు కావచ్చు ఎంపీటీస్లు కావచ్చు మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ బెజ్జూరు మండలంలో జరిగినటువంటి పంట నష్టాన్ని చూడడం కోసం ఇక్కడికి రావడం జరిగింది। చాలా రోజులుగా అసలు ఈ ప్రాంతాన్ని జరుగుతున్నటువంటి రైతాంగ విషయాలలో ఒకసారి విజిట్ చేయమని చాలాసార్లు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ అది ఈరోజు నేను ఒక దురదృష్టంగానే భావిస్తున్నాను। ఎందుకంటే చేతికొచ్చినటువంటి పంట నష్టపోయినటువంటి పరిస్థితిలో రావడం జరిగింది ఇక్కడికి। నేను రాష్ట్రంలో ఈ భారీ వర్షాల కారణంగా దాదాపుగా 4.5 లక్షల పైననే వివిధ రకాల పంటలు నష్టం జరిగినటువంటి పరిస్థితి రాష్ట్రం మొత్తంగా ఉంది।
అనేక ప్రాంతాలలో వాగుల పరివారక ప్రాంతాలలో ఉన్నటువంటి పంటలు వరి గాని పత్తి గాని పూర్తిగా తుడిచిపెట్టుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ చూస్తే ఈ బెజ్జూర్ మండల్ తలై అలాగే పాపన్నపేట్ సోమేల్లి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో దాదాపుగా పత్తి పంట పూర్తిగా 2000 ఎకరాల వరకు పూర్తిగా తుడిచిపెట్టుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూసే కనబడతా ఉన్నది ఇంత జరుగుతుంటే కూడా అధికారులు కనీసం ఇప్పటి వరకు కూడా ఒక అంచనా వేయలేదు ఇది అంతా కూడా ప్రాణహిత నది ఉప్పొంగి ఇక్కడికి వచ్చి ఈ పంట అంతా కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పేసి రైతులు కూడా చెప్తున్నారు ఇది ప్రతి ఏటా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితిగా ఇక్కడ ఉంది అని చెప్పేసి ఈ ఈ ప్రాంత రైతాంగం అంతా చెప్తుంటే మాకు అర్థమవుతా ఉన్నది ఒక చేతికి వచ్చిన పంట ఇంత నష్టపోతే కనీసం ఇప్పటి వరకు అధికారులు అంచనేయలేదు ఇక్కడున్న శాసనసభ్యుడు ఇక్కడికి వచ్చి రైతుల్ని పరామర్శించలేదు అలాగే ప్రభుత్వం ఒక ఎన్మిరేషన్ చేయించమని చెప్పేసి కూడా